ఏంటంటే ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి నియోజకవర్గంగా ప్రపంచంలోనే పేరు పొందింది నియోజకవర్గం. ఆ కుప్పం నియోజకవర్గంలో గంగుంది అనే ఒక గ్రామం ఉంది. నేను ఆ నియోజకవర్గానికి కూడా ఎంపీగా ఉన్నాను. నేను ఆ కంగుంది గ్రామం దేనికి ప్రసిద్ధి అంటే పురాతన కాలం నుంచి నేటి వరకు ఈ వీధి నాటకాలు ఎన్నో ఉన్నాయి, కానీ కంగుంది స్టైల్ అనేది చాలా గొప్పది. అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ శిక్షణ కానీ, వాళ్ళ పాటలు పాడే తీరు కానీ పై మేళం అంటారు. ఒకరు పాడుతూ ఉంటే మళ్ళీ పై మేళం కూడా పాడతారు వాళ్ళు. అలాంటి దాన్ని ఈ ప్రత్యేక హోదా కోసం నేను ఉపయోగించుకోదలుచుకున్నాను. అందుకే ఆ విధంగా మీ ముందుకు వస్తున్నాను. పోరాటముంచేతునే మోడి పొగరంతా దించేద్దునే, అరే పోరాటముంచేతునే మోడి పొగరంతా దించేద్దునే, విభజన హామీలు నెరవేర్చేదాకా, విభజన హామీలు నెరవేర్చేదాకా, విభజన హామీలు నెరవేర్చేదాకా, విభజన హామీలు నెరవేర్చేదాకా, ప్రత్యేక హోదా ఇచ్చేదాకా, పోరాటము చేతునే మోడి పొగరంతా దించేద్దునే, ఎంకన్న సాక్షిగా మాటను ఇచ్చి, ఎంకన్న సాక్షిగా, అరే ఎంకన్న సాక్షిగా, అరే ఎంకన్న సాక్షిగా మాటను ఇచ్చి, ఎగరామము పెట్టి వెటకారామా నీకు, పొగరంత దించేద్దునే నేను పోరాటముని చేతునే, మోడీ పొగరంత దించేద్దునే నేను పోరాటముని చేతునే, ఎందుకయ్యా ఎందుకయ్యా మోసము చేశావు ధర్మమా, కష్టపడే చంద్రబాబును కష్టపెట్టుట న్యాయమా, అందుకే అరే పట్టుబట్టే, అరే పట్టుబట్టే, అరే పట్టుబట్టే, అరే పట్టుబట్టే, అరే పట్టుబట్టి చుట్టూ ముట్టే, అరే పట్టుబట్టి చుట్టూ ముట్టి మీ సాలు మెలు పెట్టి, తిరుగోడి దెబ్బెందో తొడగొట్టి చెప్పాలా, తెలుగోడి దెబ్బెందో, అరే తెలుగోడి దెబ్బెందో తొడగొట్టి చెప్పాలా, తెలుగోడి దెబ్బెందో తొడగట్టి చెప్పాలా, చంద్రబాబు అంటేనే హడలెత్తిపోవాలా, చంద్రబాబు అంటేనే హడలెత్తిపోవాలా, అరే పోరాటం ముంచెత్తునే మోడీ పొగరంతా దించేద్దునే, మోడే పొగరో మోడే పొగరో మోడే పొగరో మోడే పొగరో, మోడీ పొగరనంతా దించేస్తాను.